జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సీద సాదనం శ్రీమహాగణాధిపతయే నమః సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. అసత్వా సహనావవతు సహనో భునక్తు విద్విషావహై. శాంతి శాంతి శాంతి. అసద్వా ఇదమగ్ర ఆసీత్ తతో వై సదజాయత. కాబట్టి ఇక్కడ అసత్ అంటే బ్రహ్మానర్థం, అవ్యక్తము అన్మానిఫెస్ట్, నౌమినన్ అని అంటూ ఉంటారు. నౌమినన్ అంటే ఈ ఫినామినా అన్నీ పుట్టడానికి హేతువైనటువంటి ఆ మూలస్థానానికి నౌమినన్ అని అంటారు. అసత్ అంటే అది. అదేగాని శూన్యం కాదు, శూన్యం నుంచి ఏమీ పుట్టదండి. నహి అసత సజ్జన్మ అస్తి. అసత్తు నుండి సత్తు పుట్టదు. కాబట్టి అసత్ అంటే మీరు శూన్యం అని చెప్పేసుకుంటే శూన్యం నుంచి ఏదీ పుట్టదు. కాబట్టి అసత్ అంటే బ్రహ్మానర్థం. భాష్యం ఇదమితి నామరూప విశేషవత్ వ్యాకృతం జగత్. అది ఇప్పుడు అసత్తు నుండి అంటే బ్రహ్మ నుండి, అవ్యాకృత బ్రహ్మ నుండి ఇదం ఇది పుట్టింది. ఇదం అంటే జగత్తు. జగత్తుని ఇదం అంటూ ఉంటాను. దేహం కూడా జగత్తులో భాగమే, ఇదం అని అంటాం కదా. సో ఇది ఇది తెలుగులో ఇది ఆ ఇదం నుంచే వచ్చింది. ఎనీవే సో ఇదం అంటే ఈ జగత్తు. జగత్ అంటే ఏమిటో తెలుసునండి, వ్యాకరణం ఉన్నది, నామరూప విశేష వ్యాకరణం ఉన్నది, అంతే జగత్ అంటే. నామరూ విశేష అంటే వేరువేరుగా, ఇదో నామరూపం అదో నామరూపం అదో నామరూపం, ఆ రకమైన వ్యాకరణం ఏదైతే కలదో అటువంటి నామరూప విశేష వ్యాకరణానికే జగత్ అని పేరు. వాట్ ఈజ్ ది వరల్డ్ ఆఫ్ ఆర్నమెంట్స్? వాట్ ఈజ్ ది వరల్డ్ ఆఫ్ ఆర్నమెంట్స్? గోల్డే. కానీ ఇది నెక్లెస్, ఇది కర్ణాభరణం, ఇది 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 అలాగే నామరూపాలు మారుతూ ఉంటాయి. ఇదో నామరూపం అదో నామరూపం అది ఇంకో నామరూపం. ఇంకే నామరూపాలే మారే తెప్పిస్తే వస్తువు అదే. ఇది గోల్డే అది గోల్డే అది గోల్డే. కానీ నామ ఇది నెక్లెస్, వీడు ఇది గోల్డే అది గోల్డే అదే గోల్డ్ అనడం ఏకత్వం దృష్టి ఉండదు. అలా దృష్టి ఉంటే వాడేమో ఆ గోల్డ్ షాప్ యజమాని అయిపోతాడు. వాడికి గోల్డ్ దృష్టి, వీళ్ళకి నామరూప దృష్టే. ఇది నెక్లెస్, మనకి నెక్లెస్ ఉంది కాబట్టి నెక్లెస్ అక్కర్లేదు, కంఠాభరణం ఉన్నది కనుక. సో ఇప్పుడు బ్యాంగిల్స్ కొనుక్కున్నాం, ఈ బ్యాంగిల్స్ బాగున్నాయి ఇవి బాగులేవు అని ఇలాగ రాగద్వేషాలు ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు నామరూప దృష్టి. కాబట్టి జగత్ అంటే కేవలము నామరూపాత్మకమైన వ్యాకరణం తప్ప మరొకటి కాదు. మనం చూసాం ఇదంతా. సో ఈ నామరూప వ్యాకరణ రూపమైన జగత్తు ఇది ఆ బ్రహ్మ నుండి పుట్టింది. ఎప్పుడు? అగ్రే పూర్వం ప్రాగుత్పత్తే. ఈ బ్రహ్మ ఎప్పుడు ఇది అంటే పూర్వం. అగ్రి అంటే పూర్వం, మొట్టమొదట. మొట్టమొదట అంటే ఉత్పత్తికి పూర్వం. ఈ నెక్లెస్ పూర్వము అగ్రమునందు అంటే మొట్టమొదట బంగారమై ఉండేది అన్నట్టుగా. ఎప్పుడు బంగారమై ఉండేది అంటే నెక్లెస్గా పుట్టడానికి ముందు బంగారమై ఉండేది. మరి ఇప్పుడేమిటి? ఇప్పుడు నెక్లెస్. ఏం బుద్ధిమంతుడు అయ్యా, ఇప్పుడు నెక్లెస్ అది. పూర్వం బంగారం, ఇప్పుడు మాత్రం బంగారం కదా ఏమి, ఇప్పుడు బంగారం అనేది. కానీ ఇప్పుడు అది నెక్లెస్ అని వీడు అనుకుంటాడే, దట్ ఈస్ ది మిస్టేక్. మిస్టేక్ అంటే ఆ నామరూపముల చేతన మనస్సు అలా ఆకర్షింపబడుతూ ఉంటుంది. ఎనీవే అగ్ని అంటే పూర్వం ప్రాగుత్పత్తి, పుట్టడానికి ముందు ఈ జగత్తు ఆ బ్రహ్మగానే ఉండేది. పుట్టడానికి ముందు ఈ నెక్లెస్ బంగారముగానే ఉండేది అన్నట్టుగా. అదే అని అంటారు బ్రహ్మైవ అసచ్చబ్దవాచ్యం ఆసీత్. అది అసత్ ఆసీత్, అసత్తుగానే ఉండేటిది. అసత్ అంటే బ్రహ్మ. ఇక్కడ పరబ్రహ్మకే అసత్ అనే శబ్దం చేత వ్యవహారం. కనబడిది నామరూపాల కలది సత్, కనబడనిది అవ్యక్తము నామరూపాలకి మూలమైనది, కానీ వ్యాకృతం అవ్యాకృతం అన్మానిఫెస్టో నౌమినన్ దాన్ని అసత్ అని వ్యవహరిస్తారు. ఆ బ్రహ్మయే. సో అసద్వా ఇదమగ్ర ఆసీత్. తతో వై సదజాయత అని వాక్యం భాష్యం. తత అసత వై
సత్ ప్రవిభక్త నామ రూప విశేషం అజాయత ఉత్పన్నం తత్తతో వై సదజాయత. వై అంటే ఇండీడ్, నిశ్చయముగా. తత అంటే దాని నుండి అని అర్థం. తత అంటే తస్మాత్, దాని నుండి. దేని నుండి అండి? అసత్తు నుండి. అసత్తేగా ఇక్కడ ఉన్నది. అసద్వా ఇదమగ్ర ఆసీత్, అసత్తు నుండే కదా. ఆ అసత్తు నుండి, అసత్ అంటే పరబ్రహ్మ, దాని నుండి సత్తు పుట్టింది. ఇప్పుడు కూడా అసత్తు నుంచి సత్తు పుడుతుంది. అసత్ అంటే అన్మానిఫెస్ట్ నుంచి మేనిఫెస్ట్ పుడుతుంది, అంటే నౌమినం నుంచి ఫినమినం పుడుతుంది. అది వ్యవస్థ. ఈ సత్ అంటే అర్థం ఏమిటి? నామరూపములు కలదు. ఎటువంటి నామరూపములు? ప్రవిభక్త నామరూపం, నామరూప విశేషవత్. నామరూపముల తేడా గలది, స్పష్టముగా విభాగము చేయబడిన. దేని చేత? దేశకాలముల చేత. దేశకాలాలు ఆ ఒకే వస్తువునందు విభాగాన్ని చేసుకుంటూ పోతాయి. ఇది నెక్లెస్. నెక్లెస్ అంటే ఒక దేశాన్ని బట్టి వచ్చింది. బంగారాన్ని ఒక దేశంలో, ఒక పర్టికులర్ డిజైన్ దేశంలో మనం దాన్ని కన్ఫిగర్ చేస్తే అది నెక్లెస్. మరో అంటే ఒక డిజైన్లో మరో డిజైన్. డిజైన్ అంటే దేశమే కదండి. స్పేసిగా డిజైన్ అంటే మరో డిజైన్లో కన్ఫిగర్ చేస్తే అది బ్యాంగిల్ అవుతుంది, మరో డిజైన్ చేస్తే ముక్కు పుడక అవుతుంది. అలా ఇవేవో అవుతూ ఉంటుంది. ఆ విధంగా దేశకాలముల చేతనే ప్రవిభక్తమైన నామరూపాలు, ఒక నామరూపం కంటే మరో నామరూపం విశేషంగా తేడాగా ఉంటుంది. మూలంలో తేడా ఉండదు, నామరూపాల్లోనే తేడా. అటువంటి నామరూప విశేషములతోటి విభాగమును చెంది ఉన్న ఈ జగత్తు, ఇది పుట్టింది, ఆ అసత్తు నుంచి పుట్టింది. అంటే ఎప్పుడు కూడా సత్తులో, నామరూపాల్లో భేదం ఉంటుంది తప్పించి అది ఎక్కడి నుంచి పుట్టిందో ఆ సోర్సులో భేదము ఉండదు. సోర్స్ ఒక్కటిగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న. ఇప్పుడు తల్లి నుంచి బిడ్డ పుట్టినట్టు అయితే, ఎందుకంటే తల్లి నుంచి బిడ్డ పుట్టిందంటే పుట్టిన తర్వాత సెపరేట్ అయిపోతుంది, ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్. బిడ్డ యొక్క ఎగ్జిస్టెన్స్ వేరే, తల్లి యొక్క ఎగ్జిస్టెన్స్ వేరే. ఇజ్ ఇట్ సో? నో. ఆ విషయం చెప్తున్నప్పుడు తదాత్మానగ్ స్వయమ కురుత దానికి భాష్యం కింతత ప్రవిభక్తం పితురివ పుత్ర. పుత్ర ఓకే, నేత్యాహ ఓకే. ఇప్పుడు కార్యము కారణం నుంచి విడిపోయి పుట్టిందని కొంతమందికి ఒక భ్రాంతి ఒకటి ఉంది. పోనీ అదలాటి పెట్టి మట్టి నుంచి కొండ విడిపోయి పుట్టిందా, లేకపోతే మట్టిలో భాగంగా ఉంటూనే పుట్టిందా, అదో పెద్ద మీమాంస. అదలా ఉంచండి, తండ్రి నుండి పిల్లాడైతే ఖచ్చితంగా విడిపోయే పుడుతున్నాడు కదా, తండ్రి కాకపోతే తల్లి, డజంట్ మ్యాటర్. సో అలాగ విడిపోయి ఈ జగత్తు ఆ బ్రహ్మ నుండి అలా విడిపోయి పుట్టిందా అని ఒక ప్రశ్న. అసలు ఇలాంటి ప్రశ్నలు థియలాజియన్స్ వేసుకోరు. వాళ్ళు ఏ ప్రశ్నలు వేసుకోరు. ఫెయిత్, నమ్మకం, ఫెయిత్. పైగా ఫెయిత్కే హైలైట్ చేస్తూ ఉంటారు. ఫెయిత్ అంటే అర్థం ఏంటో తెలిసిన, నేను చెప్పిన మాట మీరు నోరు మూసుకుని వినేసి వెళ్ళిపోండి అని, అంతే ఫెయిత్. ఇంక మళ్ళీ ప్రశ్నలు వేయకూడదు. కానీ ఇక్కడ అలా కాదు కదా, ఇక్కడంతా విచారం. విచారం చేసి బ్రహ్మ ఆత్మరూపంగా మనం దర్శించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రవిభక్తం అంటే ప్రకృష్టం విభక్తం. పూర్తిగా విడిపోయిన కేసా ఏమిది? తండ్రి నుంచి కొడుకు పూర్తిగా విడిపోతాడు తల్లి నుంచి కానీ. అలాగా జగత్తు బ్రహ్మ నుండి పూర్తిగా సెపరేట్ అయిపోయిందా? ఏమి నేత్యాహ నా, ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. దెన్ హౌ? సో తత్ ఆత్మానం స్వయం అకురుత అని ఆ వాక్యం వస్తుంది భాష్యం. తత్ అసచ్ఛబ్దవాచ్యం స్వయమేవ ఆత్మానం అకురుత కృతవత్. అది తత్ అంటే ఆ బ్రహ్మ. అసత్ అసత్ అనే శబ్దము చేత చెప్పబడిందే ఆ బ్రహ్మ, అసత్శబ్దవాచ్యమైన బ్రహ్మ. అంటే తత్ నౌమినన్, అది ఆత్మానం అకురుత, తనను ఈ జగద్రూపముగా చేసుకున్నది. కృతవత్, చేసుకున్నదే అంటే తనంతట తానే తనను జగత్తుగా చేసుకుందా, అయితే ఏదైనా చుట్టుపక్కల సహాయం తీసుకుని చేసుకుందా అంటే సహాయం లేదు, ఏం లేదండి, అక్కడ ఏం లేవు చుట్టుపక్కల. సో ఉన్నదే బ్రహ్మ. సో అటువంటి బ్రహ్మ తనంతట తానుగా తనను జగద్రూపముగా చేసుకున్నది. ఆ తనంతట తానుగా అంటే స్వయం అని అర్థం. స్వయమేవ తనంత తానుగా ఆత్మానం అంటే తనను అకురుత కృతవత్ ఈ జగద్రూపంగా నామరూప విభాగ రూపంగా చేసుకున్నది. అంటే ఇప్పుడు
చేసిందెవరు? బ్రహ్మ. ఎవరిని? తననే. సో నిమిత్త కారణం బ్రహ్మే, ఉపాదాన కారణం కూడా బ్రహ్మే. మెటీరియల్ కాజు బ్రహ్మే, ఎఫిషియంట్ కాజు బ్రహ్మే, రెండు బ్రహ్మే. అది సంగతి. సపోజ్ నిమిత్త కారణం బ్రహ్మయి ఉండి ఉపాదాన కారణం పరమాణువులో ఏవో ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ జగత్తు మన ముందు ఉంటుంది. బ్రహ్మ ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనో ఎక్కడో సెపరేట్గా ఉండాల్సి ఉంటుంది. అది పరిస్థితి. అలాగ మాత్రం కాదు. యస్మాదేవం తస్మాత్ తద్బ్రహ్మైవ సుకృతం స్వయం కర్తృ ఉచ్యతే. ఇప్పుడు ఆ బ్రహ్మకు ఓ పేరు పెడుతున్నారు ఇక్కడ, సుకృతం. తస్మాత్ తత్ సుకృతముచ్యత ఇది కదా వాక్యం. తస్మాత్ అందువల్లననే తత్ ఆ బ్రహ్మ సుకృతం అని చెప్పబడుతోంది. దానికి సుకృతం అని పేరు. సుకృతం అంటే సు అన్నదానికి స్వయం అని అర్థం. అలా చెప్పారు కదా అక్కడ, అర్థం అదే చెప్పింది కదా. సో తత్ ఆత్మానం స్వయం అకురుత, అది తనను తాను జగత్తుగా చేసుకున్నది కనుక, స్వయంగా చేసుకుంది కనుక దానికి ఆ బ్రహ్మకి సుకృతం అని పేరు. సో తస్మాత్ అంటే ఏ కారణం చేతనైతే యస్మాదేవం ఈ విధంగా తనను తానే చేసుకుందో తస్మాత్ ఆ కారణం చేత తత్ అంటే తత్ బ్రహ్మైవ ఆ బ్రహ్మయే సుకృతం ఉచ్యతే, దానికి సుకృతం అని పేరు. సుకృతం అన్నది అది ఎటిమలాజికల్ నేమ్, దానికి ఒక అర్థం ఉన్నటువంటి నేమ్. ఏమిటా అర్థము? స్వయం కర్తృ అని అర్థం. సు అంటే స్వయం, కృత అంటే కర్తృ. తనను తాను తనంత తానుగా జగద్రూపంగా మలుచుకున్నది స్వయం కర్తృ. అంచేతన ఆ బ్రహ్మకి ఏం పేరు పెట్టాం? సుకృతం అని పేరు పెట్టాం. మనం పెట్టలేదు, శృతి అలాంటి పేరు పెట్టింది. తస్మాత్ తత్ సుకృతముచ్యత ఇది. అదే వివరిస్తున్నారు, స్వయం కర్తృబ్రహ్మేతి ప్రసిద్ధం లోకే సర్వకారణత్వాత్. బ్రహ్మ సర్వమునకు కారణం. ఇంకా ఏదైనా పదార్థాలు ఉంటే వాటికి కూడా బ్రహ్మే కారణం. కాబట్టి బ్రహ్మ తప్ప ఇంకేం లేదు సృష్టికి పూర్వం, పరబ్రహ్మ తప్ప. కనుక లోకంలో కూడా ఈ ప్రసిద్ధి ఉంది. ఏముంది? బ్రహ్మ స్వయం కర్తృ, తనంత తానుగా జగత్కర్తృత్వము బ్రహ్మయందు కలదు అనే ప్రసిద్ధి లోకంలో ఉన్నది. ఆ ప్రసిద్ధిని అనుసరించి ఆ బ్రహ్మకి సుకృతం అని పేరు పెట్టాం. సుకృతం అంటే ఇంకో అర్థం కూడా ఉంది. సుకృతం అంటే మంచి కార్యం, పుణ్యం, పుణ్యకార్యానికి సుకృతం అని అది వస్తుంది. ముందు ఈ అర్థాన్ని చూస్తున్నాం. శృతే చెప్పిన అర్థం అది. బ్రాహ్మణంలో ఆ మంత్రగత పదాన్ని ఆ రకంగా వివరించారు కదా. సో ఇటీవరకు బ్రాహ్మణమే ఇది, ఆ బ్రాహ్మణమే ఆ సుకృత శబ్దాన్ని వివరిస్తోంది. ఓకే. యస్మాద్వా స్వయమేవాకరోత్ సర్వం సర్వాత్మనా తస్మాత్ పుణ్యరూపేణాపి తదేవ బ్రహ్మ కారణం సుకృతముచ్యతే. ఈ జగత్తునంతని సర్వాన్ని స్వయంగా సర్వాత్మన తానే సర్వముగా అయి ఈ బ్రహ్మయే జగత్తుని ఈ విధంగా ప్రకటించినది. ఇంట్లో దోషమేం లేదు, అంతా మహాకార్యం, పుణ్యకార్యమే ఇది. కాబట్టి సుకృత శబ్దానికి పుణ్యం అనే అర్థం మీరు చెప్పుకున్నా కూడా ఆ పుణ్యరూపంగా ఆవిర్భవించినది ఆ బ్రహ్మయే. కాబట్టి పుణ్యరూపంగా కూడా బ్రహ్మయే ఉన్నది. సో పుణ్యరూపంగా ఎప్పుడైతే బ్రహ్మ ఉన్నదో పాపరూపంగా కూడా బ్రహ్మయే ఉన్నదని ఇట్ ఫాలోస్ ఆటోమేటికల్లీ. బట్ హైలైటింగ్ పుణ్యానికి చేస్తారు. సో తస్మాత్ సుకృతముచ్యత ఇది. సో ఆ బ్రహ్మకి ఆ కారణం చేత కూడా పుణ్యము అనే అర్థంలో కూడా మీరు సుకృతం అని ఆ బ్రహ్మని వ్యవహరించవచ్చును. సర్వథాపి ఫలసంబంధాది కారణం సుకృతశబ్దవాచ్యం ప్రసిద్ధం లోకే. ఈ సుకృత శబ్దానికి లోకంలో ప్రసిద్ధి ఉంది. ఏమిటా ప్రసిద్ధి? పుణ్యము అని ప్రసిద్ధి. పుణ్యం అంటే అర్థం ఏంటో తెలుసిన, ఈ కర్తకి అంటే ఈ కర్మను చేసిన ఈ క్రియను చేసిన వాడు ఒకడు ఉన్నాడు, వీడికి ఫలానికి మధ్యలో కనెక్షన్ చెప్పేది పుణ్యం. మీరు కర్మ చేస్తారు, ఆ కర్మ చేస్తుండగానే అది వినాశాన్ని పొందుతుంది, అయిపోతుంది కదండి, ఇంకా అక్కడేముంది?
స్వాహ అని హోమం చేశారు. అది బూడిది అయిపోయింది, బూడిది కూడా ఆ నిప్పులు కూడా ఆరిపోయాయి, బూడిది అయిపోయింది. కర్మ ఏది ఇప్పుడు ఇంకా అయిపోయిందిగా, కర్మ గాల్లో కలిసిపోయింది. కానీ పుణ్యం ఉంది మీకు, ఆ పుణ్యం ఉండబట్టే ఈ కర్మ యొక్క ఫలం తరువాతి కాలంలో మీకు లభిస్తుంది. కర్మ అలా చేస్తుండగానే నశించిపోతే తరువాతి కాలంలో ఫలం లభించడానికి ఈ కర్మకి మధ్యలో కనెక్షనే లేదు. అసత్తు నుంచి, శూన్యం నుంచి ఫలం పుట్టిందని చెప్పాల్సి ఉంటుంది, అలా చెప్పడానికి వీల్లేదు. కాబట్టి కర్మ నశిస్తున్నా పుణ్యాన్ని ఉత్పత్తి చేసి నశిస్తుంది, ఆ పుణ్యం నుంచి మీకేమో ఫలం లభిస్తుంది. కాబట్టి కర్తకి ఫలానికి సంబంధాన్ని కలిపేటువంటిది సుకృతము, పుణ్యము. సో ఆ సుకృత శబ్దవాచ్యమైన పుణ్యము లోకంలో మనకి ప్రసిద్ధంగా ఉన్నది, నిస్సందేహంగా ఉన్నది. ఆ పుణ్యమునకే బ్రహ్మ అని పేరు. ఎందుకంటే ఆ పుణ్యానికి బ్రహ్మని పేరు ఎందుకు వచ్చిందో చెప్తున్నారు. యది పుణ్యం యది వా అన్యత్ సా ప్రసిద్ధి నిత్యే చేతన కారణే సతి ఉపపద్యతే. అది పుణ్యమని, ఒకవేళ పుణ్యం కాకపోతే పోనీ మరొకటి అన్యత్ ఆపోజిట్ అంటే పాపం. పుణ్యంతో పాటు పాపం కూడా లెక్కెట్టుకోవాలండి, రెండూ కలిసి ఉంటాయి. పుణ్యపాపాలు రెండూ కలిసి ఉంటాయి కానీ ఒక్కటి ఉండదు. మ్యాగ్నెట్కి నార్త్ పోల్ ఒక్కటే ఉండదు, సౌత్ పోలు నార్త్ పోలు కలిసే ఉంటాయి. నార్త్ పోల్ ఒక్కటే ఉంది, సౌత్ పోల్ లేదు అనే పరిస్థితి ఉండదు. ఒకప్పుడు మనం క్యాల్కులేషన్స్లో అలాంటి పరిస్థితిని భావన చేస్తాం. ఇమాజిన్ ఏ నా హైపోథెటికల్ నార్త్ పోల్ అని రాస్తారు. ఇమాజిన్ అని ఓ మాట, హైపోథెటికల్ అని ఇంకో మాట కూడా రాస్తారు. అలాంటిది ఉండదని నీకు తెలుసు నాకు తెలుసు, అయినా ఉందని అనుకో క్యాల్కులేషన్ కోసం రాస్తారు అది. అలాగే నార్త్ పోల్ ఏమి ఉండదు, రెండూ ఉంటాయి. అలాగే కేవలం పుణ్యం ఎక్కడా ఉండదు. శ్రీరాముడు క్యారెక్టర్ని మన వాళ్ళు అనలైజ్ చేస్తూ ఇంకా అసలు పుణ్యం 100% పుణ్యమే అని చూపించే ప్రయత్నాన్ని మన వాళ్ళు చేస్తారు, వాల్మీకి అలా చేయడు. వాల్మీకి అలా చెప్పుకుంటూ పోతారు, అక్కడ జరిగింది జరిగినట్టుగా చెప్పేస్తారు. ఓసారి వాల్మీకి రాముడికి ఒళ్ళు మండి కైకేయిని చెడమలా తిడతాడు. కానీ కైకేయిని తిట్టాడంటే రాముడు అలా ఎలా తిడతాడంటే, రాముడు సాక్షాత్తు గాడ్ కదా అని తిడతాడని మనం అనుకుంటాం. మరి వాల్మీకి అలా అనుకోండి, ఎందుకంటే మనస్సుకి కష్టం కలగడం అన్నది మానవావతారం ఎత్తిన తర్వాత గాడ్డుగైనా తప్పదు, కడుపు మండినప్పుడు రెండు చిట్లు చెట్టడం కూడా తప్పదు, దాంట్లో ఎవరికే ఎక్సెప్షన్ లేదు. అంచేతన అలాగే వాల్మీకి మహర్షి అలాగే రాసిస్తారు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, రాముడు తక్కువ అని చెప్పడం కోసం కాదు, పుణ్యము పాపము కలిసే ఉంటుంది. కేవల పుణ్యం ఎక్కడా ఉండదు. రాముడి విషయంలోనే అలా అయినప్పుడు ఇంకా మిగతా మానవుల విషయంలో చెప్పాలా? ఎందుకంటే మేనిఫెస్టేషన్ అంటే అలాగే ఉంటుంది. ఇప్పుడు ద్వంద్వాలే, లా ఆఫ్ ఆపోజిట్స్, లా ఆఫ్ ఆపోజిట్స్ ఎక్కడ అది, దానికి ఎక్సెప్షన్ లేదు ఇంకా. కాబట్టి పుణ్యపాపములు రెండు ఉంటాయి. అంచేతనే ఇక్కడ ఉరికే పుణ్యాన్ని హైలైట్ చేస్తున్నాం అంతే. అంచేతనే శంకరులు ఎదివా పుణ్యం ఎదివా అన్యత, పుణ్యం కానీ పాపం కానీ, ఈ పుణ్యపాపములు కర్మకి మనం చేసుకున్న కర్మకి మనకి లభించే ఫలానికి కనెక్షన్ ఇచ్చే ఈ పుణ్యపాపాలు ఉండాలి అంటే, ఈ పుణ్యపాపములకు ఆశ్రయమైన చేతన కారణము ఉండాలి. అంతేగాని చేతన కారణము లేకుండగా పుణ్యం తనంత తానుగా పుట్టేసి జడమైనటువంటి కర్మనుండి జడమైన పుణ్యం పుట్టి జడమైన ఫలాన్ని ఇచ్చేస్తుంది, అలా ఎన్నడో అవ్వదు. జడము తనంత తానుగా ఏ పని చేయలేదు. కాబట్టి చేతన కారణం ఉన్నప్పుడే ఈ పుణ్యము అనేది మనకి సిద్ధిస్తుంది. కనుక పుణ్యం కానీ పాపం కానీ, ఆ పుణ్యప్రసిద్ధి కానీ పాప ప్రసిద్ధి కానీ చేతన కారణం ఉన్నప్పుడు మాత్రమే అది పొసగుము. ఆ చేతన కారణము నిత్యమవుతుంది. చేతన కారణానికి వినాశం ఉండదు, చైతన్యానికి వినాశం ఉండదు. ఇంకా వినాశం ఉన్నట్టు అనిపిస్తుంది, చైతన్యానికి వినాశం ఉండదు. సో ఆ చేతన కారణానికే బ్రహ్మానికి. అంటే ఇప్పుడు బ్రహ్మని ఇంకొక యాంగిల్లో మనం అర్థం చేసుకుంటున్నాం. మా జీవులు చేసుకునేటువంటి పుణ్యపాపముల యొక్క ఫలములను ఆ జీవులకు అందజేసేటువంటిది వాడు బ్రహ్మయే. అంచేతనే ఆ బ్రహ్మను ఆ పుణ్యం సుకృతం అనే శబ్దం చేతను వ్యవహారం చేస్తున్నాము. సో దీన్ని బట్టి కూడా బ్రహ్మ అస్తి అని నిర్ధారణ అవుతుంది. తస్మాదస్తి బ్రహ్మ సుకృత ప్రసిద్ధే. ఈ సుకృత ప్రసిద్ధి ఒకటి ఉన్నది, దీనిని బట్టి కూడా బ్రహ్మ అస్తి అని మనం నిర్ధారణ చేశాము. ఇది కొంచెం రౌండ్ అబౌట్ నిర్ధారణ, ఇది కొంచెం ఇండైరెక్ట్ వే ఆఫ్ ప్రూఫ్, ఇండైరెక్ట్ ప్రూఫ్ ఇది. ఎలాగంటే ఇప్పుడు ఇది మొదటి అనుప్రశ్నలో ఉన్నాం మనం, అస్తివా నాస్తివా, బ్రహ్మ సర్వజగత్ కారణం, బ్రహ్మ ఉన్నదా
లేక శూన్యం నుంచే ఈ జగత్ అంతా పుట్టిందా? శూన్యం నుంచి పుట్టిందంటే బ్రహ్మ లేదని అర్థం. బ్రహ్మ లేదన్నదానికే మరో పేరు శూన్యం. సో కాబట్టి బ్రహ్మ అస్థివా నాస్తివా అనే దానికి సమాధానం మొదటి అనుప్రశ్నకి. ఏమిటి సమాధానం? అస్థి బ్రహ్మ ఎలా చెప్పగలవు? సుకృతం అనేది ఒకటి ఉన్నది కనుక దాన్ని బట్టి, సుకృత ప్రసిద్ధి లోకంలో ఉంది కనుక దానిని బట్టి బ్రహ్మ అస్థి అని నిరూపిస్తాం. ఎలాగా? ఇప్పుడు ఈ రోజున వీడు ఒకడు ఉన్నాడు, ఈ జన్మలో మనకి తెలిసి వీడు ఏ పుణ్యమో చేయలేదు కానీ మహాభోగాలను అనుభవిస్తున్నాడు. ఈ జన్మ మనకి తెలిసి ఏ పుణ్యమో చేయలేదండి, భోగాలన్నీ అనుభవించేస్తున్నాడు. లాలూ ప్రసాద్ యాదవ్ ఈజ్ ఎంజాయింగ్ ఎవ్రీథింగ్, మనకి తెలిసి ఏ పుణ్యమో చేయలేదు అంటే అప్పుడు మనం ఏమంటామంటే కర్మ లేకుండా ఫలం ఉండదు. కర్మని బట్టి ఫలం ఉంటుంది, ఫలాన్ని బట్టి కర్మను ఊహించాల్సి ఉంటుంది. కర్మ లేని ఫలం ఉండదు. ఏ కర్మ దీనికి పూర్వముందు హిస్టరీ ఏం లేకుండానే వీడికి భోగాలన్నీ అలా శూన్యం నుంచి ఊడిపడ్డాయి అంటే అది శూన్యవాదం అయిపోతుంది, అది మనం ఒప్పుకోం. కాబట్టి ఇప్పుడు అనుభవిస్తున్న ఈ ఫలానికి ఒక సుకృతం ఉండాలి. ఆ సుకృతం ఎక్కడుంది? ఇంతకుముందు వీడు చేసిన కర్మకి ఇప్పుడు అనుభవించే ఫలానికి మధ్యలో ఉండే ఈ పుణ్యానికి కనెక్షన్ ఇచ్చేది ఎవరు? ఇచ్చేటువంటి చేతన కారణం ఉండాలి. చేతన కారణమే కర్మఫలదాత అవుతాడు. జడము కర్మఫలాన్ని ఇవ్వలేదు. కాబట్టి ఆ చేతన కారణం బ్రహ్మ. కాబట్టి మానవులు కానీ ఇతర జీవులు కానీ తాము చేసుకున్న పుణ్యపాపముల ఫలములను తాము అనుభవిస్తూ ఉన్నట్లుగా మనకి లోకంలో కనబడుతూ ఉంది కనుక ఈ వ్యవస్థ ఈ వ్యవస్థని మనం అర్థం చేసుకోవాలి అంటే ఒక చేతన కారణము ఉండి తీరవలను. ఆ చేతన కారణానికే బ్రహ్మ అని పేరు. కాబట్టి ఈ సుకృతము దుష్కృతముల యొక్క వ్యవస్థని బట్టి కూడా బ్రహ్మ అస్థి అని నిర్ధారణ చేస్తాం. ఎందుకంటే ఇదో పెద్ద నెట్వర్క్, ఊరికే నామరూపాలాత్మకమైన జగత్తు ఉంది, పంచభూతాలు ఉన్నాయి, కాబట్టి బ్రహ్మ అస్థి అని నిర్ధారణ చేశాం. బ్రహ్మ లేకుండా ఈ పంచభూతాలు రావని అక్కడితో ఆగకుండగా ఈ బిగ్ నెట్వర్కింగ్ ఈజ్ దే. ఈ నెట్వర్క్ ఉంది కనుక దీని వెనకాల ఈ నెట్వర్క్ కంతకి మూలంలో ఒక చేతన కారణము కలదు అని కూడా నిర్ధారణ చేస్తున్నాము. ఆ విధంగా అస్థివా నాస్తివా అనే ప్రశ్నకి సమాధానం చెప్తూ ఉన్నాము. ఇతశ్చాస్తి కుతః రసత్వాత్, ఇదే అనుప్రశ్న. ఇంక ఈ అనుప్రశ్న తెలియదాకా ఇలాగే ఉంటుంది. బ్రహ్మ అస్థి ఇతశ్చ అస్థి, అక్కడికి ఆ సుకృతం అనే కారణం పూర్తయింది. ఇంకో హేతువు చేత కూడా బ్రహ్మ ఉన్నది. ఏమిటండి ఆ హేతువు? రసత్వాత్, రసస్వరూపము అగుట వలన. అది సంగ్రహవాక్యం, దానికి సమాధానం చెప్తున్నారు. సో యద్వై తత్ సుకృతం వైసః భాష్యం కుతో రసత్వ ప్రసిద్ధి. బ్రహ్మకి రసము అనే ప్రసిద్ధి ఉంది. ఆ రసత్వ ప్రసిద్ధిని బట్టి కూడా బ్రహ్మ గలదు అని మనం నిర్ధారణ చేస్తాం. ఎందుకంటే రసత్వము శూన్యానికి విశేషణం కాజాలదు. రసత్వము శూన్య లక్షణం అవ్వదు. కానీ మంచి తీయగా ఉందండి. ఏమిటండి ఆ తీయగా ఉన్నది అంటే శూన్యం అండి, వాయిడ్. వాయిడ్ తీయగా ఉండడం ఏమిటండి? వాయిడ్ తీయగాను ఉండదు, పుల్లగాను ఉండదు. తీయగా ఉందనే అనుభవం కలిగింది కనుక ఇట్ కెనాట్ బి వాయిడ్, ఇట్ మస్ట్ బి ఎ థింగ్. సత్ దట్ ఈస్ బ్రహ్మ అని ఆ రకంగా వన్ మోర్ హేతు ఫర్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బ్రహ్మన్ వేర్ టేకింగ్ అప్ రసత్వాత్, రసస్వరూపమైన బ్రహ్మ మనకు అనుభవానికి వస్తున్నది చెప్పాలి. ఇప్పుడు మనకు అనుభవంలో ఉన్నదాన్ని బట్టి మనకి అనుభవానికి అంటే ఇంద్రియ గోచరము కానీ తత్వన సుకృత దుష్కృతముల యొక్క ఫలం అనుభవంలోకి వస్తుంది. కాబట్టి ఈ అనుభవాన్ని బట్టి బ్రహ్మ అస్థి అని నిర్ధారణ అస్థి అని చెప్పబోతున్నాం. రసస్వరూపుడు బ్రహ్మ అని రసత్వాత. సో బ్రహ్మకు ఈ రసత్వ ప్రసిద్ధి ఎక్కడి నుంచి వచ్చిందండి? పోను సుకృతత్వ ప్రసిద్ధి అంటే ఏదో చెప్పారు. ఈ రసం ఏమిటండి? బ్రహ్మకి ఈ రసానికి ఏమిటండి సంబంధం అని ఎవరికి అనే ఒక శంక రావచ్చు. రసత్వాదన్నాం కదా, ఏమిటండి ఆ రసం ఏమిటి, ఆ ప్రసిద్ధి ఏమిటి అంటే శృతి చెప్తోంది తద్వై తత్ సుకృతం రసో వైసః. సో ఈ సుకృతం అని నువ్వు ఏదనుకున్నావో, ఏ బ్రహ్మని సుకృతం అని ప్రసిద్ధిగా తెలుసుకున్నావో అదే రసము కూడా. తత్ సుకృతం యత్ సహ రసః, అక్కడ ఎత్ అని అంటాం, ఇక్కడ సహ అని అంటాం. ఎందుకంటే రసహ పుల్లింగం, అంచేత సహ. సుకృతం నపుంసకలింగం, అంచేత ఎత్. వస్తువు పుంలింగం కాదు, నపుంసకలింగం కాదు. వస్తువు నుండి జెండర్ ఉండదండి. జెండర్ దేహం పుట్టిన తర్వాత, స్థూలదేహం వచ్చేదాకా జెండర్ లేదండి. స్థూలదేహం వచ్చిన తర్వాతనే జెండరు.
స్థూలదేహాన్ని బట్టి జెండర్ నిర్మాణం అవుతుంది. ఏదైనా జీన్స్లో ఉంది, జీన్స్లో జెండర్ హేతు ఉంటుంది, జెండర్కి ఉంది కానీ జెండర్ ఉండదు. జెండర్ స్థూలదేహ నిర్మాణం అయిన తర్వాత పరబ్రహ్మను పట్టుకుని పురుషుడని స్త్రీ అని విభాగం వీడు చేసేటంటే వీడు నామరూప బుద్ధి గట్టిగా చిలుము పట్టిందంటారు చూడండి. ఆ చిలుము పట్టినట్టుగా బుద్ధి ఎందు నామరూప బుద్ధి పట్టేసి అది వదలదు వీడు. అందుకోసం ఈ బుద్ధితో వాడు బ్రహ్మని నిర్మాణం బ్రహ్మని భావన చేస్తాడు. సో ఈశ్వరుణ్ణి భావన చేస్తాడు వీడు నామరూప బుద్ధితో. పైగా వీడికేమో స్త్రీల ఎందు ఒక తక్కువ చూపు కూడా ఉంది. వీడిని అడిగారు బ్రహ్మ అంటే ఏమిటి రా అని, అంటే ఆయన పురుషుడు అని చెప్పారు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. పురుషుడేమిటండి పోని ఇంకోహళ్ళు స్త్రీ అని చెప్పారు. ఈవెన్ దట్ ఈజ్ ఆల్సో నాట్ ఎంటైర్లీ కరెక్ట్. దేర్ ఆర్ ట్రాన్స్ సెక్షువల్స్ అని మంచి అందమైన పేరు పెట్టుకుని ఇంకొక వెరైటీ కూడా ఇంకొకటి కూడా ఉన్నది. మీరు మూడు వెరైటీ ఏంటంటే నాలుగో వాడు ఇంకొకటి వస్తుంది, మీరు నాలుగంటే ఐదో వాడు వస్తాడు. ఇది ఎండ్లెస్. ఇది జగద్ వైచిత్రం అన్నది నోబడీ కెన్ ఎస్టాబ్లిష్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఇట్ హ్యాస్ సో మచ్ వెరైటీ. దట్ ఈస్ హౌ జగత్ ఈజ్. కాబట్టి మీరు జెండర్ని ఫిక్స్ చేసే ప్రయత్నం చేయొద్దు. బ్రహ్మ ఎందు జెండర్ ఏమిటండి? సత్ అసత్ రెండు, నసత్తన్న అసదుచ్చతే, అది ఎగ్జిస్టెన్స్ అండ్ నాన్ ఎగ్జిస్టెన్స్ రెండింటికి అతీతంగా ఉండే అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్కి జెండర్ ఏమిటి? జెండర్ లేదేం లేదు. ఉండండి ఆ ప్రసంగం అలా ఉంచి. సో రసము, ఈ సుకృతము ఏదో అదే రసము. రసశబ్ద వాచ్యం బ్రహ్మ, రస అంటే బ్రహ్మానర్థం. సో రసానుభవం మనకుందయ్యా, ఆ రసం బ్రహ్మే. మరి నీకు ఈ డౌట్ ఎక్కడి నుంచి వచ్చింది, బ్రహ్మ ఉందా లేదా అని ఆ రకంగా నిరూపిస్తున్నారు. రసో నామా తృప్తి హేతు ఆనందకర మధురామ్లాది ప్రసిద్ధో లోకే. ఇప్పుడు కూడా పదాలకు అర్థం చెప్పేప్పుడు ప్రసిద్ధమైన అర్థమే చెప్పాలి. అంతేగానే రసం అంటే అది మీకు తెలియదండి. అది కుండలిని అనేది ఒకటి ఉంది, ఆ కుండలిని అంటే కూడా ఏమిటో మీకు తెలియదు. అది ఇక్కడ ఉంటుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో అవుతుంది, దానికి రసం అని చెప్పామనుకోండి, వాట్ యు హ్యావ్ అండర్స్టూడ్ అబౌట్ ఇట్. అలా ఇప్పుడు అర్థం చెప్పకూడదు. అసలు ఒక న్యాయం ఉన్నది. జైమిని మహర్షి ఒక రూల్ ఒకటి చెప్పాడు, పదాలకు వేదంలో పదాలకు అర్థం చెప్పేప్పుడు ఆ పదాలకు లోకంలో ఎటువంటి అర్థం ఉన్నదో ఆ అర్థాన్ని స్వీకరించాలి. సుతరాము అర్థానికి గతి లేకపోతే మార్పు ఏదైనా మనం లక్షణ వ్యాపారాన్ని ఇంప్లికేషన్ ఏదైనా చూసుకోవాలి, కానీ ఆ అర్థం వచ్చేప్పుడు ఆ అర్థాన్ని స్వీకరించాలి. అది న్యాయం. లేకపోతే ఇంక ప్రతి పదానికి ఎవరికి తోచిన అర్థం వాడు చెప్పుకుంటూ పోతాడు. సో దట్ వే వన్ షుడ్ నాట్ డూ దట్. సమ్ పీపుల్ డూ దట్. అలాగే కొత్త కొత్త అర్థాలు చెప్తారు, జనం చప్పట్లు కొడతారు. ఎక్కడో ఒక ఆయన అర్థం చెప్తుంటే విన్నాను నేను, ఆదిశేష. ఆ అంటే రెండు అని అర్థం. ఎందుకండి ఆగి రెండు ఎక్కడి నుంచి ఉంది? ఆ రెండు ది ఉంది కదా. ది అంటే ఇప్పుడు ఈ వర్గంలో అది ఎన్నో వర్గది, మూడో వర్గ, మూడో వర్గంలో దా మళ్ళీ మూడోది, మళ్ళీ దాని మీద ఇకారం మూడోది అని ఇలాగేదో మొదలుపెట్టాడు ఆయన. ఆదిశేష అంటే చెప్పి ఆఖరికి ఒక నెంబర్ ఇచ్చాడు, ఒక పెద్ద టెలిఫోన్ నెంబర్, ఈ సెల్ ఫోన్ నెంబర్ లాగా. ఈ ఆదిశేషకి ఇది అర్థం అని చెప్పాడు. అది ఎవరికి తెలుస్తుంది? ఆయనకే తెలియాలి. ఇంకా ఆయన తప్ప ఇంకెవరికి తెలియదు అర్థం. ఇది ఎక్కడో తిరుపతి యూనివర్సిటీలో సెమినార్ అయితే వెళ్ళాను నేను అక్కడ ఈ ప్రసంగం. అప్పుడు ఆ తిరుపతి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఒక ఆయన ఉన్నారు పంచముఖి అనే, మంచి పండితుడు. ఆయన వెంటనే లేచి నిర్మోహమాటంగా చెప్పాడు, ఏమయ్యో ఇలాగంటే అర్థాలు చెప్తే మేము పాఠాలు చెప్పినట్టే. ఇప్పుడు పదవాక్య ప్రమాణ అని ఒక వ్యవస్థ ఉన్నది. పదశాస్త్రం, వాక్యశాస్త్రం, ప్రమాణ శాస్త్రం. పదశాస్త్రం అంటే గ్రామర్, వాక్యశాస్త్రం అంటే మీమాంస. ఇది మీమాంస, ఇది ఉత్తర మీమాంస. ప్రమాణ శాస్త్రం అంటే తర్కం. ఏదో ఈ బేసిస్ల మీద మేము అర్థాలు చెప్పాలి, కానీ డిక్షనరీలో అవి ఉన్నాయి. పదానికి డిక్షనరీ చూసుకుని ఇట్లా ఉండాలి కానీ అర్థం, డిక్షనరీల్లో అది దొరకదు అంటే ఇంకా అది ఏ అర్థం అది? కాబట్టి ఇప్పుడు రసశబ్దానికి అర్థం ఎలా ఉండాలంటే శంకర్లు చెప్తున్నారు, రసోనామ. రసం అంటే ఏంటో తెలుసినా, తృప్తి హేతు. తృప్తి కలుగుతుందా కలగదా? మీకు కలుగుతుంది. దానికి కారణమైనదే రసం. అంటే టేస్ట్ అని అర్థం, తృప్తికి హేతు అది. అంటే తృప్తి అంటే అసమానం స్వీట్స్ అని అనుకోద్దు. కొంతమందికి తృప్తి మిరపకాయ బజ్జీల్లో తృప్తి ఉంటుంది. ఇప్పుడు మిరపకాయ బజ్జీలు ఉంటాయి బయట రోడ్డు, ఆ బజ్జీని కొరుకుతారు. కొరికితే మొదటిసారి కొరికితే హా బాగుందిరా, రెండోసారి కొరికేపటికి ఇంకా కారం పెరుగుతుంది, కళ్ళ మన నీళ్లు వస్తూ ఉంటాయి. ఆ కారాన్ని సబ్సైడ్ చేయడం కోసం దానికి ఉల్లిపాయలని మరొకటని మరొకటని ఏవేవో దానికి జత చేస్తారు. అయినా కూడా ఆ కారం బాగా వస్తూ ఉంటుంది హా అని కళ్ళ మన నీళ్లు కారుతుండగా ఆ కారాన్ని ఎంజాయ్ చేస్తూ ఇంకొక పీసు మిగిలి ఉంటుంది. ఇది పారాయాలా తినాలా? పారాయడం లాగంటే అంత ఖరీదైంది, అది కూడా నవ్విలేసి
ఆ తర్వాత మూడు గ్లాసులో నాలుగు గ్లాసులో నీళ్లు తాగి బ్రహ్మానందాన్ని అనుకుంది. బ్రహ్మ అంటే ఇదే, వేరే బ్రహ్మ అది కూడా రసమే, ఆనందకర. కాబట్టి మీకు ఒక ఆనందానుభవం ఉందండి, ఈ ఆనందానుభవాన్ని బ్రహ్మకి ముడిపెడితే ఆ బ్రహ్మాస్తి అని మనం స్వీకరించవచ్చు. మన జీవితంతో ఏమీ సంబంధం లేదు బ్రహ్మకి. ఆ బ్రహ్మ అస్థి అని మీరంటే, నా అస్థి అని విజయవాడ నుంచి ఒక ఆయన వస్తాడు. విజయవాడలో వాళ్ళు ఒక హెడ్ క్వార్టర్స్ వరల్డ్ హెడ్ క్వార్టర్స్ పెట్టుకున్నారు కూడా నాస్తి అని చెప్పడానికి వాళ్ళు వస్తారు ఊరికి. కాబట్టి ఆనందానుభవంతో ముడిపెట్టారనుకోండి, వాళ్ళు వచ్చినా కూడా చేయగలిగిందే ఉండదు. సో ఆనందకర మధుర ఆమ్లాది, ఇవి ఆరు ఉన్నాయి రసాలు, మధుర ఆమ్ల తిక్త కటు కషాయ. ఇంకా తను మీకు తెలుసు లవణ ఏవో మొత్తానికి ఆరు రసాలు ఉన్నాయి, షడ్ రసాలు. ఇది లోకంలో ప్రసిద్ధమైనది ఆ రసమే, ఆ రసమే బ్రహ్మ. అంటే కొత్త ఆవకాయ పెట్టి మీరు చక్కగా వేడి వేడి అన్నం మీద కొత్త ఆవకాయ వేసుకుని దానికి నెయ్యి వేసి కలిపి తింటూ ఉంటే వచ్చేటువంటి ఏ ఆనందానుభవం కలదో అది ఆ ఆనంద స్వరూపము, అది ప్రతిఫలించేటువంటి ఆ చైతన్యం అదేనండి బ్రహ్మ అంటే. కాబట్టి బ్రహ్మ అంటే కొత్త అవకాయే బ్రహ్మ అని అంటే మన అనుభవం ఆ హృదయంలో వచ్చే ఆనందమే బ్రహ్మ. ఆనందమయ కోశానికి అధిష్టానం బ్రహ్మ, దట్ ఈస్ బ్రహ్మ. రసో వైస తర్వాత రసగృహ్యే వాయం లబ్ధ్వానందీ భవతి రసమివాయం లబ్ధ్వా ప్రాప్య ఆనందీ సుఖీ భవతి. రసశబ్ద బ్రహ్మానందే గౌణ ఇతి భావ రసమివాయ. కాబట్టి ఈ బ్రహ్మ, ఈ బ్రహ్మ ఇప్పుడు రసమివ అయం లబ్ధ్వా ప్రాప్య ఆనందీ సుఖ. సో అయం లోక ప్రసిద్ధ రస సదృశం ఆత్మానంద మృతి ద్వారా లబ్ధే ఏమిటా అని భ్రమపడ్డాను. అయం అంటే మనుష్య, మానవుడు ఉన్నాడు, మానవుడు కానీ ఏ ప్రాణి అయినా కూడా ఈ ప్రాణి లబ్ధ్వా ఆనందీ భవతి, పొంది ఆనందాన్ని ఆనందాన్ని సంపాదించు. సుఖీ భవతి ఆనందము గలవాడు అనగా సుఖము గలవాడు కూర్చున్నాడు. దేనిని పొంది అంటే బ్రహ్మ ప్రాప్య, బ్రహ్మను పొంది. ఎలాగైతే రసం ఇవ రసాన్ని పొంది అంటే మధుర రసాన్నో లేకపోతే ఇంకో రసాన్నో పొంది ఆనందాన్ని పొందుతాడో, ఈ రసం ఉన్నదే చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు ఒక ఆమె చాలా దుఃఖిస్తున్నారు, ఏదో ప్రియ వియోగం చేతను దుఃఖిస్తున్నారు, బాగా పావు గంట నుంచో అరగంట నుంచో దుఃఖిస్తున్నారు. దుఃఖిస్తుంటే నేను అన్నాను అంటే ఫస్ట్ క్లాస్ ఫిల్టర్ కాఫీ తయారు చేయండి రెండు కప్పులు, ఒకటి ఆవిడకి ఇవ్వండి ఒకటి నాకు కూడా ఇవ్వండి అని చెప్పాను. నేను కూడా ఆవిడకి ఒక్కడికే పక్కన నేను ఉన్నాను కదా, సో ఐ టూ విల్ హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ అండ్ ఇజ్జా ఇట్. సో రెండు కప్పులు తయారు చేయండి అండ్ వారికి ఇవ్వండి అన్న. మరి రెండో కప్పు ఏం చేయమంటారంటే నాకు ఇవ్వండి. సరే తీసుకొచ్చారు, బాగా తయారు చేసి తీసుకొచ్చారు, ఆవిడకి ఇచ్చారు. నేను అన్నాను అమ్మ తీసుకోండి అన్న. తీసుకోండి అంటే పాపం ఆవిడ ఆ కాఫీ తీసుకున్నాను. ఆ ఫస్ట్ సిప్పులో అంతటి దుఃఖంలో ఉన్నారామే, ఫస్ట్ సిప్పులో దేర్వస రస రసానుభూతి. దుఃఖ వాతావరణం అయితే మాత్రం ఇప్పుడు దుఃఖం ఎవరో వియోగం ఉంటుంది, వియోగం ఉంటే అందరూ చేరతారు, చేరితే బ్రేక్ఫాస్ట్ వాళ్ళేస్తారా కాఫీ వాళ్ళేస్తారా ఏం మాత్రం ఉరికి ఆ పేరు ఇదే కానీ పెళ్ళైనా అదే మరొకటైనా అదే. సో ఇప్పుడు కాబట్టి రసానుభవంలో ఏ విధమైనటువంటి ఆనందాన్ని వీడు అనుభవిస్తున్నాడో అదేవిధంగా అసలు ఆ రసానుభవంలో వచ్చే ఆనందము అది ఆత్మానందమే, ఆత్మానందమే కప్పుబడిపోయింది. ఆమెకు దుఃఖం చేతను ఆత్మానందం కప్పుబడిపోయింది. దుఃఖం చేతన ఆత్మానందం కప్పుబడిపోయి దుఃఖిస్తున్నారు అనుకోండి, వెళ్ళి అమ్మా నీ స్వరూపము ఆనందము అని చెప్పామనుకోండి మనం, ఆవిడ వేలమొహం వేస్తుంది, ఏమిటి ఇలా మాట్లాడుతుంది, నా స్వరూపం ఆనందం ఏంటండి, వెక్కి వెక్కి దుఃఖం కలుగుతుంటే ఆనందం ఏమిటి నా స్వరూపం. ఆ సత్యాన్ని మీరు ఎలా గుర్తు చేయాల్సి ఉంటుందంటే మీ స్వరూపం ఆనందం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అలా చెప్తే గుర్తుకు రాదు, అలా కాదు చేయాల్సింది. ఆ ఆనందము అభివ్యక్తమయ్యే ఉపాయం చూడాలి. ఏమిటా ఉపాయము? రసము. ఏమిటా రసం? ఫిల్టర్ కాఫీ. ఆ ఫిల్టర్ కాఫీ ఇచ్చినట్లయితే దానికి ఉండే రసం దానికి ఉన్నది, ఆ రసము ఆమె నోట్లో పడుతుంది. పడగానే అంతకుముందు దుఃఖం చేత కప్పుబడిపోయినటువంటి ఆ ఆనందము పైకి వస్తుంది. అప్పుడు మళ్ళీ కొంత ఓపిక వస్తుంది, ఆనందం నుంచే ఓపిక వస్తుంది. ఏడవాలంటే కూడా ఓపిక ఉండాలండి,
ఓపిక లేకపోతే ఏమేడుస్తారో కళ్ళు తిరిగి పడిపోతాను. కాబట్టి ఆ రసానుభూతిని ఆమె పొందింది, నేను చూశాను. ఆ పొందే రసానుభూతి కలిగింది అంటే మనలో ఉంది, దుఃఖించినా పర్వాలేదు మనలో ఉంది. రసానుభూతి కూడా లేదనుకోండి, సంథింగ్ ఈజ్ సీరియస్లీ రాంగ్, డాక్టర్ ఎవడో వచ్చి ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంది. రసానుభూతి ఉంది కాబట్టి నో ప్రాబ్లం. దీని మీద ఒక పోయట్ కూడా ఉంది, ఆవిడ ఏడవట్లేదుట. ఏడవకపోతే అప్పుడు చుట్టుపక్కల అమ్మలక్కలు ఏమంటారంటే ఆవిడ ఏడిచిట్లా చేయండి అంటారు. ఎందుకంటే ఏడిచిందంటే మనలోకి వచ్చినట్లు లెక్క. ఏడవకపోతే అలాగ స్తబ్దుగా నిలబడిపోయింది అనుకోండి, మనలో లేదనమాట. చాలా డేంజరస్ సిచ్యువేషన్. షీ మే డై ఆల్సో అవుట్ ఆఫ్ ఇట్. ఆ రసానుభూతి కలిగితే జీవిస్తుంది. ప్రాణశక్తి ఆ రసానుభూతి నుంచి వస్తుంది. ప్రాణశక్తి అంటే గుండె కొట్టుకోవడం, గాలి పీల్చడం, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయనుకుంటున్నారు? రసం నుంచి వస్తుంది. కాబట్టి రసాన్ని పొంది వీడు సుఖాన్ని పొందుతాడు. అదే ఆనందమయ, దాని నుంచే విజ్ఞానమయ, దాని నుంచే మనోమయ, ఆ తర్వాత ఉంది ప్రాణమయ, ఆ తర్వాత అన్నమయం ఉంది. ఆ రసానుభూతి లేదనుకోండి అన్నమయం శిథిలమైపోతుంది. మనిషి పర్సన్ విల్ డై. కాబట్టి ఎంత దుఃఖంలో ఉన్నా కూడా ఆ రసానుభూతి అన్నది బాహ్యం నుంచి వచ్చినట్టు అనిపించినా ఆత్మానందమే ప్రకటమవుతుంది. అది ఏ బ్రహ్మ? ఇప్పుడు చెప్పు, బ్రహ్మ అస్థివా నవా? అస్థి. ఇంకా సందేహం ఏమైనా ఉందా బ్రహ్మ ఉందా లేదా అని? అస్థి. అదే అంటారు ఆయన, నా సత ఆనందహేతుత్వం దృష్టం లోకే. ఏమంటే అసత్తుకి శూన్యము, అసత్తు శూన్యం అనుకోండి, శూన్యము ఆనందాన్ని కలిగిస్తుందన్నట్టుగా మీకు ఎక్కడైనా అనుభవం ఉందా? శూన్యం ఆనందాన్ని కలిగించాలంటే మిమ్మల్ని ఒక జార్లోనో దాంట్లో కూర్చోబెట్టి వ్యాక్యూమ్ పంపుతో ఎయిర్ అంతా తీసేసి లోపల వ్యాక్యూమ్ క్రియేట్ చేస్తే మీకు ఆనందం కలగాలి. ఇజ్ ఇట్ దట్ వే? వ్యాక్యూమ్ కూడా క్రియేట్ చేసినా శూన్యం కాదది. యు కెనాట్ హ్యావ్ శూన్యం. శూన్యం అన్నది కల్పన మాత్రమే. శూన్యం అనే వస్తువు ఉండదు. అందుకే మనస్సు చేసే అనేక కల్పనలలో కుందేటి కొమ్ము, అదేమిటంటారు కుందేటి కొమ్ము, కల్పన, వస్తువేం లేదు అక్కడ. అలాగే శూన్యం కూడా. కాబట్టి శూన్యం నుంచి ఆనందం వచ్చిందంటే అర్థం లేని మాట. కనుక ఆ ఆనంద హేతువు శూన్యం కాజాలదు, అది బ్రహ్మ. కాబట్టి బ్రహ్మ అస్థి. దాని మీద ఆయన శంకరులు ఓ చక్కటి మాట అంటారు చూడండి, బాహ్యానంద సాధనరహిత అపి నిరీహా. నిరీహా పోనే అనీహా ఇస్ ఆల్సో ఓకే. నిరేషణా బ్రాహ్మణా బాహ్యరసలాభాదివ సానందా దృశ్యంతే విద్వాంస. నేను రోడ్డు మీద నడిచి వెళ్తున్నా, నడిచి వెళ్తుంటే నా సంచిలో పుల్లారెడ్డి స్వీట్స్ ప్యాకెట్ ఉంది. ఎవడో నా చేతిలో పెట్టారు, అది నేను సంచిలో పెట్టాను. ఊరికే అలా పేజ్లో పెట్టారు కదా అని తీసుకుని ఊజించా కదా. వీ హావ్ టు వెయిట్ ఫర్ సమ్ అకేషన్ అండ్ ఆల్ దట్. దానికి ఏదో ఈశ్వరుడికి నైవేద్యం పెట్టడమో లేకపోతే బ్రహ్మార్పణమో ఏదో చేయాలి. బ్రహ్మార్పణం అంటున్నాడంటే ఇంకా వీడు భుజిస్తాడని అర్థం. ఎనీవే, సో వెళ్తున్నా, వెళ్తుంటే ఓ అమ్మాయి నాకేసి ఇలా చూసింది. ఓ చిన్నపిల్ల, స్వామీజీ చాక్లెట్ ఇస్తాడనే సంస్కారం కలిగిన చిన్నపిల్ల నాకేసి చూసింది ఇలా. చూసేప్పటికి నాకు తక్కువని పుల్లారెడ్డి స్వీట్ గుర్తుకొచ్చాను. బయటికి తీసా లడ్డు అమ్మాయి చెగిచ్చాను. ఇస్తే ఆ ముఖంలో ఒక ఆనందం కనపడింది. ఇప్పుడు ఆ ఆనందాన్ని చూడగానే నాకు బ్రహ్మానందం కలిగింది. ఇప్పుడు నాకు ఆ అమ్మాయికి కలిగిన ఆనందం ఏమిటంటారు? అది బాహ్య రసానందం అని. మరి నాకు కలిగిన ఆనందం దీనికి బాహ్య కారణం ఏముంది? దీనికి బాహ్య వస్తువుతో సంపర్కం ఉంటే ఏదో నేను ప్రేమించే పదార్థం మనిషిని చూడడము, నేను ఇష్టపడే మ్యూజిక్ వినడము, నేను ఇష్టపడే పదార్థాన్ని తినడము, ఆ రకంగా బాహ్య సంపర్కము, విషయ సంపర్కము, శబ్దరూప రసస్పర్శ గ్రంథములలో సంపర్కం ఉంటే దాన్ని బట్టి ఆనందం కలిగితే అదో పద్ధతి. అమ్మాయికి అలా కలిగింది. తాను తనకు నచ్చిన మిఠాయి చూడగానే ఆనందం కలిగింది. మరి నాకు ఎలా కలిగింది అంటే, అంచేతనే ఖాకే జో మజా కర్తా హై ఓ జీవ హోతా హై, ఖిలాకే జో మజా కర్తా హై
ఓ ఈశ్వర హి హే అని ఎవరో మహాత్ములు హృషికేశులు అంటే విన్నాను. కాబట్టి బాహ్య సాధనములతో సంబంధం లేకుండా బాహ్యానంద సాధన రహిత అతి, బాహ్యముందుండే ఆనంద సాధనాలు లేకున్నను నిరీహ, వీడి హృదయంలో కామన ఉండకూడదు. ఇప్పుడు బాహ్య ఆనంద సాధనాలు లేవు, హృదయంలో కామన ఉంటే అప్పుడు ఆనందం కలుగుతుందా దుఃఖం కలుగుతుందా? దుఃఖమే కలుగుతుంది కదండి. వీడి హృదయంలో కామన ఉంటే దుఃఖమే, కామన ఉండి ఫుల్ఫిల్ అయితే సుఖం కలుగుతుంది, కామన ఉండి సాధనాలు ఏం లేకపోతే దుఃఖం. కాబట్టి వీడు నిరీహా అయి ఉండాలి, అంటే కామనలు లేనివాడు అయి ఉండాలి. డిజైర్లెస్నెస్ ఈజ్ నాట్ ఎ స్టెరైల్ స్టేట్, ఇట్ ఈజ్ ఫుల్నెస్, ఇట్ ఈజ్ బ్రహ్మానంద, ఇట్ ఈజ్ ఇన్ఫినిట్ బ్లిస్ ఇట్ ఈజ్. కాబట్టి వీడు నిరీహాహ. తర్వాత విశిష్టమైన కామనలు ఏం లేకపోవచ్చు కొంతమందికి, కానీ ఊరికే నా డబ్బు, నా భార్యాభర్త, నా పిల్లలు, నా ఇల్లు, ఇంత మటుకే ఉంటుంది. వీటిని ఏషణలు అంటాం, దారైషణ, విత్తైషణ, లోకైషణ. అవి మాకేం కోరికలు లేవండి, నా భార్య పిల్లలు కులాసగా ఉండడం, నా డబ్బు దశకం బాగుండడం, మాకు స్వర్గంలోనేమో సీటు రిజర్వ్ అవ్వటం, ఇంతే, ఇంతకంటే మాకేం కామనలు లేవు అని అంటారు. ఇది దీన్ని ఊరు ఏషణలు అంటారు. వీటిని ఈ ఏషణలు ఉన్నాయనుకోండి, ఇంకా మిగతా కామనలు ఉన్నాయా లేదా అన్న ప్రసంగమే అనవసరం. ఎన్ని ఉండాలో అది ఉండదే ఉన్నాయి. వాడికి కూడా బాహ్య సాధనాలు ఏమైనా ఉంటేనే ఓపిసిన రసం, లేకపోతే రసం ఏం లేదు, లోపలంతా నీరసమే, రసమే ఉండదు. కానీ నిరేషణ, ఏషణ, ఈ మూడు రకముల ఏషణలు. ఏషణలు అంటే ఇంటెన్సిఫైడ్ డిజైర్స్, బాగా డిజైర్స్ని కేటగరైజ్ చేసి పెట్టారు అలాగా. దారైషణ, విత్తైషణ, లోకైషణ, పుత్రైషణ కూడా ఉంది కాబోలు దాంట్లో. సో ఈ ఏషణలు లేకుంటే నిరేషణ, ఏషణలు లేనివారు బ్రాహ్మణ. బ్రాహ్మణ శబ్ద నిర్వచనం అది, అది ది డెఫినేషన్ ఆఫ్ బ్రాహ్మణ. బ్రాహ్మణకి నిర్వచనం ఇచ్చేసారా? సో నిరీహాహ నిరేషణాహ బ్రాహ్మణ. బ్రాహ్మణ అంటే బ్రహ్మణి రతాహ ఇత్యర్థ, పరబ్రహ్మ నిష్ఠ గలవారు. వారు ఆనందాన్ని అనుభవిస్తారు. ఎలాగా? బాహ్య రస లాభాదివ, బాహ్యం నుండి రసం లభిస్తే ఎలాగంటే ఆనందం కనబడుతుందో, లోకంలో అనుభవంలో ఉందో, వాళ్ళకి ఉంటుంది ఇతరులకి ఉంటుంది అనుభవం, అలాగా బాహ్య లాభం లేనప్పుడు కూడా వారు ఆనందాన్ని అనుభవిస్తారు. సానందా దృశ్యంతే విద్వాంస, అటువంటి బ్రహ్మవేత్తలు, విద్వాంస అంటే బ్రహ్మజ్ఞానులు, సానందాహ దృశ్యంతే, ఆనందరూపంగా మనకి ఆనందాన్ని అనుభవిస్తున్నట్టుగా మనకు కనబడతారు. ఆ ఆనందం ఏమిటంటారు? అది బ్రహ్మానందము. కాబట్టి ఆనందం మనకు కనబడుతోంది, ఆనంద సాధనాలు ఏం కనబడటం లేదు. కాబట్టి ఆనంద హేతువు, ద సోర్స్ ఆఫ్ ఆనంద బ్రహ్మ, విచ్ ఈజ్ ఆత్మ. అస్థివా నవా అంటే అస్థి అని నిర్ధారణ చేస్తాం. ఒకసారి నాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కలిశారు ఏదో ప్రసంగంలో, ఏదో సభలో, ఏదో నేను ఎక్కడో ప్రసంగం చేస్తే ఆ సభలో పక్కన కూర్చున్నారు. మంచి బుద్ధిమంతులు. సో నేను నా ప్రసంగంలో ఆత్మానందము అనే టాపిక్ మీద నేను మాట్లాడాను ఒక పావుగంట సేపు. నా టాపిక్ అలా వచ్చింది, ఎందుకు వచ్చిందో అలా వచ్చింది. సో ఆత్మానందం గురించి నేను ఒక 10 నిమిషాలు మాట్లాడాను. ఆయన నాతో అన్నారు, నేను ఆత్మానందాన్ని చూశానండి అన్నారు. ఎక్కడ చూశారండి అన్న? మంచి, అందులో చదువుకున్నవాడు కదా, బుద్ధిమంతుడు కదా, ఎక్కడ చూశారండి అన్న? అంటే ఓ మహాత్ములు, అఖండానందజీ మహారాజ్ అని ఓ మహాత్ములు బృందావనంలో ఉండేవారు. వారు మరణించడానికి ముందు నేను వారిని దర్శించడానికి వెళ్ళాను. ఆయన క్యాన్సర్, లివర్ క్యాన్సర్ ఏదో చాలా పెద్ద వ్యాధి, మనసు మీద ఉన్నారు. చుట్టూ ఉన్నటువంటి భక్తులందరి ముఖాల్లో దుఃఖము, కన్నీళ్లు తప్ప ఒక్కడి ముఖంలోనూ ఆనందం లేదు. ఆయనకు వైద్యం చేసే డాక్టర్లు పెదివి విరిచారు, అవే ఏం లాభం లేదన్నాను. ఆయన పెద్ద క్యాన్సర్ వ్యాధిలో ఉన్నారు. ఆ టైంలోనే ఉమాభారత్ కూడా ఉంది అక్కడ. అమ్మ నాకు ఆయనే చెప్పారు, ఉమాభారతి ఆయన యొక్క శిష్యురాలు. సో మంచి పుణ్యాత్ముడాలు. ఆవిడ కూడా కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటూ ఉంది. ఆ స్థితిలో ఈయన వెళ్ళాడు. అక్కడ ముఖంలో బ్రహ్మ ఆనందంతో ఉన్న మనిషి ఒక్కరే ఉన్నారు, ఆయన అఖండానంది.
ఇప్పుడు ఆయనకు ఆనందానికి హేతు ఏమిటంటారు? ఏమీ తినడానికి వీల్లేదు, ఈ శరీరము శిథిలం అయిపోయి ఉన్నది, మరణించడానికి సిద్ధంగా ఉన్నది, పడిపోవడానికి సిద్ధంగా ఉంది, పైగా శరీరము దుఃఖహేతువుగా ఉన్నది, నొప్పిని కలిగిస్తూ డాక్టర్లు వచ్చి ఇంజెక్షన్లు పొడుస్తూ ఉంటారు, ఇంకా ఇంకో ఎక్స్ట్రా నొప్పి. పోనీ చుట్టుపక్కల ఉండే మిత్రులను చూసి మనం ఎంజాయ్ చేద్దామంటే వీళ్ళందరూ ఏడుపు మొహాలు పెట్టుకుని ఉన్నారు. దెన్ వాట్ ఈస్ ది ఆనంద, దట్ ఈస్ ది దేర్ ఈస్ ఆనంద ఇన్ హిమ్, దట్ నోబడీ మిస్సెస్ ఇట్. ఆ ఆనందము ఆత్మానందమేనంటారా అని నన్ను అడిగారు. నేను అన్నాను అవునండి అని చెప్పాను. కాబట్టి ఆ రకమైన ఆనందము ఉన్నది. ఇప్పుడు మామూలుగా మామిడి పండు ఏదో తింటూ ఆనందపడ్డారనుకోండి, ఈ ఆనందానికి హేతు ఏమి అంటే మామిడి పండు అని చెప్తాను. ఇప్పుడు ఈ ఆనందానికి హేతు ఏమిటి అంటే ఏం చెప్తారు? ఆత్మ, అగో అదే బ్రహ్మ అంటే. ఇప్పుడు చెప్పు, బ్రహ్మ ఉందంటావా లేదంటావా? అస్తి, అది మీమాంస. అదే అంటున్నారు ఆయన, నూనం బ్రహ్మైవ రసస్తేషాం. వాళ్ళ యొక్క రసము అది ఆవకాయ రసము లేకపోతే పంచదార రసము కాదండి, అది బ్రహ్మైవ రసస్తేషాం. ఆ బ్రహ్మాత్మయే వాళ్ళకున్న రసం, అదే వాళ్ళ రసం. తస్మాత్ అస్థి తత్తేషాం ఆనంద కారణం రసవద్ బ్రహ్మ. అది రసగ్రహ్యే వాయుం లబ్ధ్వానంది.